హలో అండి అందరు అనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియోలో నేను చాలా చాలా మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఇది మా అమ్మమ్మ చేసినప్పుడు నాకు చాలా చిరాకు కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు పెద్ద అయ్యాక అవి అన్ని టేస్ట్లు అప్పుడు అలా తినుంటే బాగుండేది కదా అలా ఫీల్ అవుతున్నాను అనమాట డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అది ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అయితే నా మొక్కల్ని చూసుకుంటున్నానండి ఇది గో తోటకూర అసలు పెద్దగా అవ్వలేదు కానీ పోతొచ్చేస్తుంది దానికి పోనీలే దానికి విత్తనాలన్నా ఉంటే ఆ విత్తనాలు ఆటంతటా అవే పడి పెరుగుతాయిలే అని అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ కాదు స్నేక్ ప్లాంట్కి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయని చెప్పాను కదండి లాస్ట్ టైము చూశారు కదా మంచిగా వస్తున్నాయి యాక్చువల్గా స్నేక్ ప్లాంట్ కూడా దుంపలాగా ఉంటుంది ఆ దుంప దుంప నుంచి వేరే వేరే ప్లాంట్స్ ఫామ్ అవుతున్నాయి అన్నమాట రోజెస్ అయితే ఇలా ఉన్నాయండి కనకాబరం పువ్వులు అయితే మొత్తం తగ్గిపోయాయి ఆ కనుపులు ఉంటాయి కదా ఏవైతే విత్తనాలలాగా పువ్వులు వస్తాయి కదా అవి విత్తనాలు అవుతాయి కదా అవి కట్ చేసేయాలన్నమాట కొంచెం టైం లేదు అవి కట్ చేస్తాను అవి కట్ చేస్తే కొంచెం మంచిగా పువ్వులు పొయ్యడానికి వేరే వేరే కనుపులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కింద మొక్కలైతే ఇదండి కింద మొక్కల పరిస్థితి అన్ని మొక్కలు ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయి కానీ చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి తొట్టెల్లో ఎన్ని నీళ్లు పోసినా కానీ కుండీలో తొట్టెలోకి కూడా రావట్లేదు తొట్టెలోకి వచ్చినా కానీ ఇంకిపోతున్నాయి అన్నమాట అంటే ఎంత ఎండ కొడుతుందో అర్థం చేసుకోవచ్చు మనము గోంగూర మొక్కలు అయితే ఇలాగే ఉన్నాయండి ఇంకా ఎదగట్లేదు ఇవి కూడా చూద్దాం కట్ చేద్దాంలే అని అనుకుంటున్నాను చూడాలి నేను పప్పు ఇలాంటివి ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే అస్సలు చేయను ఎందుకంటే నాకు కూడా అంత టైం వేస్ట్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట ఇక్కడ జూమ్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే కనకంబరం విత్తనాలు వేసాను కదండి ఇందులో రెండు మొక్కలు వచ్చినాయి అనమాట చూడాలి అవి బతుకుతాయో బతకవో తెలీదు పైన కూడా కనకాబర మొక్కలు రెండు మొక్కలు వచ్చినాయి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవి చూపించాను లాస్ట్ టైం మీకు గుర్తుండుంటే ఈరోజు నేను వేసిన ముగ్గు అయితే ఇదండి ఈ ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది సింపుల్ ముగ్గు కానీ మంచిగా వేసాను అని అనిపించింది అనమాట అంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి నాకు ఇంటిని మంచిగా చూసుకోవడం చాలా ఇష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఫ్రెష్గా ఉందో అని అనిపించేస్తుంది అనమాట ఫైనల్ గా అయితే ఇల్లు క్లీన్ చేసేసాను నేను ఇల్లు క్లీన్ చేసే వీడియోస్ చాలానే అప్లోడ్ చేశానండి చాలా మందికి నచ్చుతున్నాయి అవి ప్లస్ నాకు కమెంట్స్ కూడా వస్తున్నాయి ఇంకా క్లీనింగ్ వీడియోస్ చెయ్యక్క అని చెప్పి డెఫినెట్గా గా చేస్తానండి నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టము సర్దడము అరేంజ్మెంట్స్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను క్లీనింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నానండి నేను ఇంట్లో రోజు ఎలా అయితే చేసుకుంటానో అలాగే చూపిస్తున్నానండి నేను రెడీ అయ్యో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో లాగా చేయట్లేదు నేను ఇంట్లో ఏం చేసుకుంటాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయి అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చెయ్యండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను లోపల నుంచి బయటికి మొక్కలైతే ఇలా కనపడతాయండి నేను లైట్ వేసాను కాబట్టి ఇప్పుడు బయట వాళ్ళు లోపలికి కన్ బయట నుంచి లోపల వాళ్ళు కనపడతారు కానీ అదే లైట్ లేదు అని అంటే బయట వాళ్ళకి లోపల వాళ్ళు ఎవరు ఉన్నామో కనిపించము మెజ్డోర్ వేసినప్పుడు అనమాట ఇగో ఈ బుడ్డు బుడ్డి ఉర్లీలు చాలా బాగా అనిపించినాయి నాకు మంచి రెసిపీ చూపిస్తాను అని చెప్పి అన్నాను కదండి అది ఇదే అనమాట దీంతోనే పొట్లకాయ వేపుడండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మా అమ్మమ్మ వాళ్ళు ఎల్లుల్లిపాయలు కూడా వేసేవాళ్ళు అనమాట అలా వేసుంటే బాగుండేది కదా అని అనుకున్నాను మీరు అయితే డెఫినెట్గా ఇల్లుపాయలు వేసుకోండి ఫస్ట్ అయితే పొట్లకాయని ఇలా పైన ఉంటుంది కదా ఓకలాగా అది తీసేస్తున్నాను అనమాట ఇలాగా స్పూన్తో కానీ చాక్తో కానీ కత్తిపీటతో కోస్తే ఇంకా చిన్న చిన్నగా ఉన్న చిన్న చిన్నగా ముక్కలు వస్తాయి కానీ కత్తిపీట నేను వాడాను కదా వాడట్లేదు వాడాను కదా కాదు వాడట్లేదు కత్తిపీట అందుకని చెప్పేసి ఇంకా చాకుతోనే ఇలాగ పైనంతా పొట్టు తీసేసి కడిగేసాను అనమాట కత్తిపీటతో కోస్తే యాక్చువల్గా చిన్న చిన్న ముక్కలుగా కొయ్యొచ్చు చిన్న చిన్న ముగ్గ ముక్కలుగా కోస్తే చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుందండి ఈ పొట్లకాయ అనేది యాక్చువల్గా పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా అసలు ఆ టేస్ట్లు మళ్ళీ రావండి బాబు నాకు నోరు ఊరుతుంది ఇప్పటికీ నాకు మౌత్లో వాటరింగ్ అనమాట మై మౌత్ ఈజ్ వాటరింగ్ చాలా బాగుంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి నాకు అది వండుతుంది రాదు చాలా మంచిగా ఉంటుందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాలింతలకి కానీ వాళ్ళు పత్యం చేస్తారు కదా అలాంటి వాళ్ళకి కానీ ఇలాంటి ఈ కూరలు అయితే చాలా బాగుంటాయి ఇదే విధంగా బీరకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసాను నేను ఫ్రై చేస్తున్నప్పుడు ఇంకా మనం కూరలో సాల్ట్ అవసరం లేకుండా మొత్తం సాల్ట్ అంతా ఇందులోనే వేసేసి ఒకసారి ఇలా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నాను అనమాట ఇలా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేశాను ఏదైతే ఉప్పు మనం వేసామో ఆ ఉప్పు ఈ ముక్కలకి పట్టేస్తుంది అనమాట మీరు అది జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి లేకపోతే కొంచెం సాల్ట్ ఇందులో వేసి ముక్కలన్నీ ఇలాగా కలిపిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు సరిపోకపోతే కింద నుంచి నీళ్లు చూసారా ఎలా వచ్చినాయో అవన్నీ పసరి నీళ్ళు లాగా వస్తాయండి ఈ లోపల ఇది పక్కన పెట్టేసి మనము ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసేస్తున్నానండి నేను ఎక్కువ ఆయిల్ పోసాను ఆయిల్ ఎక్కువ పోస్తే కూడా చాలా బాగుంటుంది కర్రీ సో ఆయిల్ ఎక్కువ పోసి కొంచెం నూనె ఏగి ఆగనట్టే ఉన్నప్పుడు నేను తాలింపు గింజలన్నీ వేసాను అనమాట మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కర్రేపాకు ఎండుమిరపకాయలు వేసాను కానీ వెల్లుల్లిపాయలు కూడా వేస్తే చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు కూడా వేసుకోండి తాలింపు అంతా మంచిగా ఏగిన తర్వాత మనం ఏ అయితే ముక్కలు కోసుకుని వేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు మంచిగా గట్టిగా పిండేసి ఇందులో వేసుకోవాలన్నమాట నీళ్ళతో వేసుకోవద్దు గట్టిగా పిండేయండి నీళ్ళు చాలా ఈజీగా ఫ్రై అయిపోతుందండి చాలా సింపుల్ ఈ కూర అయితే చారు ఉంటే కనుక టమాటా చారు కానీ చింతపండు చారు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా అన్నీ కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుని మూత పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు యాక్చువల్గా మూత పెడితే గ్యాస్ సేవ్ అవుతుంది కదా మూత పెట్టేసి ఫ్రై చేయండి మంచిగా మనం ఎక్కువ ఆయిల్ పోసాం కాబట్టి మోరోవర్ నాన్ స్టిక్లో వండుతున్నాను కాబట్టి ఇది అస్సలు అడుగంటదనమాట కానీ చాలా బాగుంటుందండి ఎక్కువ పోసుకొని చేసుకుంటే కూడా ఒక్కొక్కసారి ఏం పర్వాలేదు నూనె ఎక్కువ పోస్తే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది కదా ఇంకైతే నేను మూత పెట్టేసి దీన్ని కొంచెం సేపు మగ్గనిచ్చాను అనమాట మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి కర్రీ అయితే కొంచెం పసుపు వేసాను పసుపేసి మగ్గబెట్టాను మంచిగా అందులో నుంచి వచ్చిన పసరి నీళ్ళు చూసారా బాగా పిండితే ఇగో ఈ వచ్చినాయి అనమాట నేనైతే మనం ఏ అయితే కడుక్కున్నామో పొట్లకాయలు ఆ నీళ్లు పాడబోసేసాను ఉప్పేసి బాగా పిసికి అందులో వేసాను కదా అప్పుడు ఈ నీళ్ళు వచ్చినాయి అనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి వన్ రూపీకే వచ్చిందనమాట ఈ మధ్యన మొన్న పండ్లు తీపిచ్చుకున్నప్పుడు ఇది ఇచ్చారు యాంటీబయాటిక్స్ ఇచ్చారనమాట ఆ యాంటీబయాటిక్స్ మందులు వేసుకుంటుంటే అసలు ఆకలి కడుపులో తిప్పుతుంది బాగా విపరీతంగా అందుకని చెప్పేసి అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇది తీసుకుని వెళ్దాము ఆఫీస్కి అని చెప్పి ఇది అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అని ఫస్టే ఓపెన్ చేశాను ఎక్సైటెడ్లో అది కొంచెం నాకు నచ్చలేదు నచ్చలేదనమాట ఈ డబ్బాలో పోషించాను ఒక ప్యాకెట్ ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకుని వెళ్తున్నాను కానీ వరుణ్ చెప్పాడు నాకు ఈ వంట మనం డైరెక్ట్గా తినకూడదంట డైజెస్ట్ అవ్వదంట ఇది పాలల్లో వేసుకొని తినాలి నువ్వు ఎందుకు ఇలా తింటున్నావు అని అడిగాడు అనమాట కానీ తప్పదు కదా నేనైతే ఇలాగే తిన్నాను కానీ తను చెప్పిన తర్వాత నుంచి నాకు కూడా కొంచెం భయం వేస్తుంది మళ్ళీ ఏమైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయా ఏంటి అనేది ఇవి డ్రై ఫ్రూట్సు నట్స్ ఇలాంటి వాటిలతో ఉన్నాయన్నమాట రోల్డ్ ఓట్స్తో కూడా ఉన్నాయి అందుకనే పాలల్లో వేసుకొని తినాలి అని చెప్పాడేమో అని అనుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే కర్రీ దగ్గరికి వెళ్ళిపోదామండి చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి ఈ కర్రీ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా బాక్స్ పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళాను అనమాట నేను మీకు చూపిస్తున్నానండి అంత మనము ఎంత పెద్ద ముక్కలుగా కట్ చేసినా ఇలా చిన్నగానే అయిపోతుంది కానీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇంకా దగ్గరకు అయ్యి చాలా బాగుంటుంది అనమాట మనం అన్నంలో వేసుకొని తింటే దేని దానికి ముక్కలాగా మనకి కనిపిస్తుంది చాలా బాగుంటుంది నూనె ఎక్కువ వేసుకొని చేసుకోండి మీరు కూడా ఫైనల్గా ఇంక లంచ్ బాక్స్ రెడీ చేసేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను చాలా అంటే చాలా ట్రాఫిక్ అండి బాబు సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా వీడియో షూట్ చేద్దామని అనుకున్నాను కానీ చాలా ట్రాఫిక్ ఉంది ఆ పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి నిన్నైతే చాలా ట్రాఫిక్ ఉంది నిన్న అంటే బుధవారం రోజున అనమాట అంతేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి